తూర్పు గోదావరి జిల్లా రాజవోలులోను ఆయుర్వేద కరోనా మందు పంపిణీని అడ్డుకున్నారు పోలీసులు. ఇక్కడ ఆయుర్వేద వైద్యుడు వసంత్ కుమార్ కరోనాకు మందును తయారు చేస్తున్నారు. ఈయన మందు కోసం బాధితులు కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే అధికారులు అనుమతి ఇస్తేనే మందు పంపిణీ చేస్తామంటున్నారు నిర్వాహకులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్ చెప్పండి. సౌజన్య, రాజమండ్రి రూరల్ రాజువాళ్ళ గ్రామంలోని ఒక ఆయుర్వేద వైద్యుడైన వసంత్ కుమార్ అని చెప్పేసి అతను కరోనా మందు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఆ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలా మంది పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఇంటికి చేరుకుని కరోనా మందు కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఈ కరోనా మందును పంపిణీ చేయడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఆయన కరోనా మందు పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు అనుమతి ఇచ్చిన తర్వాతే మీరు కరోనా మందు పంపిణీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ బంధువులు ఒక స్నేహితులకు కానీ వాళ్ళందరికీ కూడా ఆయన కొంతమందికి కరోనా మందు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరోనా మందు పూర్తిగా ఆయుర్వేదానికి సంబంధించి వనమూలికలతో తయారు చేసిన మందు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ఆ మందు వాడిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మేము వాడేమో మాకు అందరికీ తగ్గింది, మరొకరికి తీసుకునెళ్ళటానికి మేము వచ్చాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఆ నోట ఈ నోట మొత్తం అందరూ తెలుసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ కూడా వచ్చి కిలోమీటర్ దూరం వరకు కూడా మొత్తం క్యూ కట్టి ఉన్నారు. ఇంకా ఎప్పుడు వరకు ఇస్తారో ఎప్పుడు ఎవరు అనేది తెలియలేదు. అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతి ఇస్తే పోలీసులు కానీ అధికారులు మాకు ఏమైనా అనుమతి ఇస్తే మటుకి మేము కరోనా మందు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోజుకి 1000 మంది నుంచి 5000 మంది వరకు కూడా మేము పంపిణీ చేయడానికి మందు కూడా సిద్ధం చేస్తున్నాం అని చెప్పి నిర్వాహకులు ఆయన ఈ ఆయుర్వేద వైద్యులు వసంత్ కుమార్ చెప్తున్నారు. అయితే వీళ్ళ అధికారులు ఏమి అనుమతి ఇవ్వలేదు కనుక మేము అప్పుడు ఇప్పుడు వరకు వస్తే అప్పుడు ఏ క్షణంలో వచ్చినా ఆ క్షణంలో ఇస్తామని చెప్పడంతో మొత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం అంతా కూడా అక్కడ మొత్తం క్యూలో నిలబడటం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఇంటి దగ్గర మొత్తం సర్కిల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళందరూ కూడా ఎండలో సైతం కూడా లెక్క చేయకుండా కరోనా మందు కోసం వాళ్ళందరూ కూడా వెయిట్ చేయడం జరుగుతున్నది. అయితే ఈ ఆయుర్వేద వైద్యుడు 30 ఏళ్ళుగా ఆయుర్వేద వైద్యం చేస్తూ కూడా అక్కడ ఏమైనా పాము కాటు గురైనప్పుడు కానీ లేకపోతే ఈ స్కిన్ ఎలర్జీలకు సంబంధించిన కానీ మొత్తం ఏదైనా సరే అనారోగ్యంతో ఉంటే ఆ గ్రామస్తులందరికీ కూడా ఆయన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా ఆయన మందు ఇస్తా ఉంటాడు, దానివల్ల నయం అవుతుందని నమ్మకం తోటి ఇప్పుడు ఈ కరోనా మందు కూడా కృష్ణపట్నంలోని కరోనా మందుకి ఆయుర్వేద మందు ఇస్తున్నారు, చాలా మందికి తగ్గుతున్నదని ప్రచారం జరగడంతో ఇక్కడ కూడా ఈ నమ్మకంతో వీళ్ళందరూ కూడా రాజువులు వచ్చి ఆయుర్వేద మందు ఈయన దగ్గర కూడా ఉన్నది అనేది ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ క్యూ కట్టడం జరుగుతున్నది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ఏం ఈ కరోనా మందు పంపిణీ అనేది ఇక్కడ జరగదు, ప్రభుత్వం ఎటువంటి అనుమతి లేదు, దీంతో అనుమతి ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది, అప్పటి వరకు ఉండదు అని చేతను అందరూ వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మట్టికి జనం మట్టికి ఈ లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ఐసీయూలో ఉన్న పేషెంట్కి చెల్లించవలసి వస్తుంది. కేవలం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు మాకు అందించినట్లయితే మాకు మా వాళ్ళు బతికే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు కరోనా మందు పంపిణీ చేయాలని చెప్పి జనం అంతా కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.